Hi friends, welcome back to Online Study YouTube channel. Friends, channel चेप्पे content नचिते, channel subscribe चेयंडी, video नचिते like चेयंडी and my friends की share चेयंडी. Friends, इरोज मैंने ये topic वच्चेसी distribution law ला 5th video इदो वच्चेसी Hendrix law మీద. Friends, మనకు distribution law అనే ఈ topic లోనే Hendrix law అనేది ఒక రకంగా చాలా మంచి concept and one of the important concept. So ఒకసారి clear గా video మొత్తం చూడండి and concept ని clear చేసుకోండి. Okay friends, let's start the video. Hendrix law, a form of distribution law. Hendrix law states, at constant temperature, the solubility of gas in a liquid is proportional to the pressure of the gas above it. Hendrix law may be mathematically expressed as C is equals to KB. Friends, this Hendrix law is nothing but a form of distribution law. It's only constant temperature unnapudu gas anadi liquid soluble ayyedi deni meeda depend avutundi ఆ గ్యాస్ మీద ఉన్నటువంటి ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే ఇక కింద మీకు కాన్సెప్ట్స్ అన్ని బాగా క్లియర్ అవుతాయి. జస్ట్ సెంటెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద సాలిబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఎ లిక్విడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అబో ఇట్. ఓకే ఓకే, వేర్ సి ఈజ్ ద సాలిబిలిటీ ఆర్ కాన్సన్ట్రేషన్, కే ఈజ్ కాన్స్టెంట్ అండ్ పి ఈజ్ ద ప్రెజర్ ఆఫ్ గ్యాస్, కే ఈజ్ కాల్డ్ హెన్రీస్ కాన్స్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ అనేది ఇది ఒక లిక్విడ్ అండ్ సమ్ స్పేస్ అనేది ఎంటీ స్పేస్, అందులో గ్యాస్ అనేది ఉంటుంది. అండ్ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఈ లిక్విడ్లో డిజాల్వ్ అయినటువంటిది ఏ విధంగా డిజాల్వ్ అయ్యింది అని చెప్పే ఎక్స్ప్లెనేషనే ఈ హెన్రీస్ లా, దీనిలో డిపెండ్ అవుతుంది చెప్పి. ఓకే, హెన్రీస్ లా ఇన్ఫ్యాక్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లా. ఇఫ్ ఏ వెజల్ కంటైనింగ్ ఎ లిక్విడ్ అండ్ ఎ గ్యాస్ ఈజ్ షేకెన్ at equilibrium, the gas can be regarded as distributed between the liquid phase A and space above phase B. Student friends, first mana oka beaker gaani lekunda some bottle gaani teesukunnamu, andulo liquid posaamu and some air space anedi empty ga undi, andulo manam gas anedi fill chesthe ee gas anadi ee liquid lone dissolve avutundi and some air lone untundi. Okay, అండ్ కొద్దిసేపటికి ఈ రెండు కూడా ఏమవుతాయంటే ఈక్విలిబ్రియం అనేది అటైన్ చేస్తుంది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పార్షియల్ ప్రెజర్ ఆన్ సాలబిలిటీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ మేకింగ్ కార్బోనేటెడ్ బేవరేజెస్ లైక్ బీర్, క్యాంపెయిన్ అండ్ మెనీ సాఫ్ట్ డ్రింక్స్. సో కాల్డ్ సోడా వాటర్ ఈజ్ బాటిల్డ్ అండర్ ఎ కార్బన్ డైఆక్సైడ్ ప్రెజర్ ఆఫ్ అబౌట్ 4 atmospheres. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్నే లిక్విడ్లో మరియు సమ్ గ్యాస్ సమ్ ఎంటీ స్పేస్లో గ్యాస్ని ఫిల్ చేసి మనకు ఈ ఫార్మ్ ఆఫ్ లాని మనకు ఏ వాడుతున్నాము అంటే మనం కార్బోనేటెడ్ బేవరేజ్ కూడా మనం ఇవి వాడుతున్నాము. అంటే మనం చూస్తుంటాం స్ప్రైట్ బాటిల్స్ కానీ వేరే సాఫ్ట్ డ్రింక్స్ బాటిల్స్ కానీ జస్ట్ లైక్ దాని బౌల్ పైన బాటిల్ మూత తీయగానే మనకు సమ్ ప్రెజర్తో మనకు లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ అఫ్ కోర్స్ అది వచ్చేసి కార్బన్ డైఆక్సైడే మనకు బయటకు వచ్చేస్తుంది. అండ్ ఈ విధంగా ఈ లానికి ఎక్కడ వాడుతున్నాము అంటే కింద ఎక్స్ప్రెషన్ క్లియర్గా అర్థమవుతుంది చూడండి. When the bottle is open to the air, the partial pressure of CO2 above the solution is decreased about 0.001 atmosphere and the carbon dioxide bubbles out. Friends, ikkada ee picture ni baa clear ga observe cheyandi. First, CO2 gas at 4 atmospheres in equilibrium with dissolved CO2 resulting in highest solubility of CO2. First chusthe ikkada manam some liquid teeskunnamu, manaku of course ee soft drink kavachchu. అండ్ దీంట్లో మనము 4 atmospheres ప్రెజర్ అనేది మెయింటైన్ చేస్తూ కార్బన్ డైఆక్సైడ్ని దాంట్లో వదిలాము. అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది హై క్వాంటిటీలో దాంట్లో సాల్బుల్ అయి ఉంటుంది. చూడండి ఎంత మొత్తంలో సాల్బుల్ అయిందో. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇంత హై క్వాంటిటీలో మనకు లోపల డిజాల్వ్ అయిందో ఆటోమేటిక్గా మనకు ఈ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అనేది ఇంత ఉంటుంది. అండ్ ఇన్ బాటిల్ ఇన్ ఓపెన్ బాటిల్ ద ప్రెజర్ ఇస్ రిలీజ్డ్ టు 1 atmosphere. ఇక్కడ బాటిల్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈక్విలిబ్రియం అనేది అప్వర్డ్ షిఫ్ట్ అయిపోయి మనకు ఈ ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి అండ్ ఆటోమేటిక్గా మనకు లిక్విడ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ హెన్స్ షిఫ్టెడ్ రిలీజ్ టు 1 atmosphere అండ్ హెన్స్ ద ఈక్విలిబ్రియం షిఫ్టెడ్ అప్వర్డ్స్, గ్యాస్ బబుల్స్ అవాల్వ్డ్ కాజింగ్ బ్రిస్క్ ఎఫరెన్సెస్. నెక్స్ట్, పార్షియల్ ప్రెజర్ ఆఫ్ CO2 ఇన్ ఎయిర్ బీయింగ్ 0.001 atmosphere, ప్రాక్టికల్లీ ద హోల్ ఆఫ్ CO2 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సొల్యూషన్ లివింగ్ ద సాఫ్ట్ డ్రింక్స్ ఫ్లాట్ యాజ్ ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్. ఇక్కడ మొత్తానికి ఇంకా ప్రెజర్ పూర్తి తగ్గించినప్పుడు 0.001% వచ్చినప్పుడు మనకు లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం రిలీజ్ అయిపోయి ఒరిజినల్గా మనకు ఈ సాఫ్ట్ డ్రింక్ ఎంత ఉంటుందో ఈ లిక్విడ్ అన్నది అంత మాత్రమే నిలిచిపోయి మిగతా ఎయిర్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఓకే, మనకి ఏమర్థమైంది అంటే మనకు ఈ గ్యాస్ అనేది ఎంత డిజాల్వ్ అయి ఉంటుంది అంటే దాని యొక్క ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే మనకు ఈ లా చెప్పే షెడ్యూల్ కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ సాల్బిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ అబో ఇట్ ఓకే దాని యొక్క ప్రెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎంతవరకు సాల్బుల్ అయ్యింది అని చెప్పడం లెట్ సి వన్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ ఫేజ్ బి సి బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ ఫేజ్ ఏ ఫేజ్ బిలో మనకు డిజాల్వ్ అయింది మనం సి వన్ అనుకుందాం అండ్ ఫేజ్ ఈలో డిజాల్వ్ అయినటువంటి దాన్ని సి అనుకుందాము ఓకే అండ్ అప్లైయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ లా సి బై సి వన్ ఇస్ ఈక్వల్స్ టు కేడి ఓకే మనకు ఇంతకుముందు మనకు ప్రీవియస్లో మనం చూస్తాము డిస్ట్రిబ్యూషన్ లా అంటే ఏమి అనేది కాన్సన్ట్రేషన్ టూ సాల్వెంట్స్లో అఫ్కోర్స్ అది ఎంటీ అయినటువంటి ఆ స్పేసు అండ్ లిక్విడ్ యొక్క స్పేసు వాటి మధ్యలో ఉన్న కాన్సన్ట్రేషన్కి మనము సమ్ కాన్స్టెంట్గా వచ్చేస్తుంది వి నో దాట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెజర్ ఎస్ మనం చూసాము కాన్సన్ట్రేషన్ దీని డిపెండ్ అవుతుంది అంటే ప్రెజర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సి వన్ అనే కాన్సన్ట్రేషన్ బదులుగా మనం పి అని మెన్షన్ చేసుకోవచ్చు అండ్ సి బై పి ఇజ్ ఈక్వల్స్ టు కే సి ఇజ్ ఈక్వల్స్ టు కే ఇంటూ పి దిస్ ఈజ్ హెన్రీస్ లా ఈక్వేషన్ ఈ లానే మనము హెన్రీస్ లా అని చెప్పడం జరుగుతుంది లైక్ డిస్ట్రిబ్యూషన్ లా హెన్రీస్ లా హోల్డ్స్ గుడ్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆఫ్ గ్యాసెస్ విచ్ డు నాట్ రియాక్ట్ విత్ ద సాల్వెంట్ అఫ్కోర్స్ మనకు ఇందులో డిజాల్వ్ అవ్వాలి అంటే ఈ యొక్క లిక్విడ్ అనేది మనకు డైల్యూట్గా ఉండాలి అలా అయితేనే మనకు ఈ లా అనేది వ్యాలిడ్గా ఉంటుంది ఓకే దిస్ ఇస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ